మన జీవితంలో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు మూడు. ఫస్ట్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా, సెకండ్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్, థర్డ్ వన్ మోటార్ ఇన్సూరెన్స్. సో ఇది ఇది మ్యాండేటరీ కాదు, కానీ ఈ మోటార్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్ వేసుకొని బయటికి వెళ్ళాం, పోలీసులు ఖచ్చితంగా ఆపుతారు. వాళ్ళు అడిగేది ఆర్సి, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కదా. ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్. ఎందుకు? ఇది మన దేశంలో మ్యాండేటరీ. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ మోటార్ ఇన్సూరెన్స్ అన్నది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది, అండ్ ఇది టూ టైప్స్, కాంప్రిహెన్సివ్, థర్డ్ పార్టీ. అసలు కాంప్రిహెన్సివ్ అంటే ఏంటి, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఐడివి అంటే ఏంటి, అసలు మంచి ఈ మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏ విధంగా మనమైతే చూస్ చేసుకోవాలి, ఏ టు జెడ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా కొందరు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు, అవి చేయడం వలన ఈ పాలసీ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ మిస్టేక్స్ ఏమిటి, ఏ టు జెడ్ నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇప్పుడు అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మోటార్ ఇన్సూరెన్స్ అన్నా వెహికల్ ఇన్సూరెన్స్ అన్నా ఒకటే. అంటే ఏంటి, మనకి ఏదైతే వెహికల్ ఉందో దాని మీద తీసుకునే ఇన్సూరెన్స్నే వెహికల్ ఇన్సూరెన్స్ అంటాం. అది మేబీ బైక్ కావచ్చు, కార్ కావచ్చు, వ్యాన్ కావచ్చు, లారీ కావచ్చు, బస్ కావచ్చు, ఆటో కావచ్చు, ఏదొకటి ఇంక్లూడింగ్ టాటా ఏసీ. అర్థమైందా? దానికి తీసుకునే ఇన్సూరెన్స్నే వెహికల్ ఇన్సూరెన్స్ లేదా మోటార్ ఇన్సూరెన్స్ అంటాం. అసలు మనం ఈ ఇన్సూరెన్స్ని ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారు ఉంది, ఆ కార్ వేసుకొని బయటికి వెళ్ళా, చిన్న యాక్సిడెంట్ అయింది, సో కార్ అన్నది డ్యామేజ్ అయింది. అర్థమైందండి? సో ఒకవేళ నా కారుకి ఇన్సూరెన్స్ లేకపోతే ఈ డ్యామేజ్లో, కార్కి డ్యామేజ్ అయింది కదా, దాన్ని రిపేర్ చేయించుకోవాలి, ఆ రిపేర్ ఖర్చు అంతా నేనే భరించాలి. ఒకవేళ నా కారుకి ఇన్సూరెన్స్ ఉంటే ఈ డ్యామేజ్ ఖర్చు ఎంతైతే అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. అండ్ మెయిన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ వేసుకెళ్ళి నేను వేరే వాళ్ళని గుద్దేశా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని గుద్దేశా, గుద్దినప్పుడు ఈ మనిషికి ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యిద్ది, దెబ్బలు అది ఇది, చెయ్యి విరిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఈ హాస్పిటల్లో ఈయనకి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. క్లియర్? లేదా నేను నా కారు వేసుకెళ్ళి వేరే కారుని, ఓకేనా, వేరే కారుని గుద్దేశా, ఈ కారుకి ఎంతైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా ఈ బీమా సంస్థ భరిస్తుంది. అదేవిధంగా కారు లోపల ఎవరైతే కారు ఓనర్ ఉంటారో ఆయనకు కూడా డ్యామేజ్ అనేది అవుతుంది కదా, దెబ్బలు అవి ఇవి తగులుతాయి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చు కూడా ఈ బీమా సంస్థ భరిస్తుంది. అందుకనే మనమైతే ఖచ్చితంగా మన కారుకి, బైక్కి, ఆటోకి, బస్సుకి ఇన్సూరెన్స్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కారుని బయట పార్క్ చేసాం, ఎవరో పెట్టేశారు, లేకపోతే ఎక్కడో మంట వచ్చి పడింది మన కారు పైన, మన కారు కూడా తగలబడిపోయింది, సో ఆ ఫైర్ యాక్సిడెంట్ దానికి కూడా కవరేజ్ వస్తుంది. మన కారు విలువ ఆ రోజు ఎంతైతే ఉంటుందో అంత డబ్బు మనకైతే ఇస్తారు. క్లియర్? లేకపోతే థెఫ్ట్, ఎవరో దొబ్బేశారు వచ్చి, సో ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ రోజుకి ఆ కారు విలువ ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చు కూడా భరిస్తుంది ఈ బీమా సంస్థ. క్లియర్? అందుకనే మనమైతే ఖచ్చితంగా ఈ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ మోటార్ ఇన్సూరెన్స్ టూ టైప్స్, ఒకటి కాంప్రిహెన్సివ్, ఇంకొకటి థర్డ్ పార్టీ. ఏంటి, కాంప్రిహెన్సివా, థర్డ్ పార్టీయా? అంటే కాంప్రిహెన్సివ్ అంటే మన కారు ఖర్చు మన ఖర్చు కవర్ అవుతుంది, ప్లస్ మనం వేరే వాళ్ళని గుద్దినట్లయితే
ఆ కారు ఆ బైక్ లేకపోతే ఆ లారీ ఏదో ఒకటి ఆ థర్డ్ పార్టీ వెహికల్ ఖర్చు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అర్థమైందా మన కారు ప్లస్ మన డ్యామేజ్ ప్లస్ అవతల కారు అవతల కారులో ఉన్న ఓనర్ ఆయన ఎక్స్‌పెన్సెస్ కూడా ఈ కాంప్రిహెన్సివ్ ప్లాన్ అన్నది భరిస్తుంది అదే థర్డ్ పార్టీ ఇప్పుడు మన కారు ఉంది మన కారు ఖర్చు భరించదు ప్లస్ మన ఖర్చు మనకి యాక్సిడెంట్ అయ్యింది కార్లో సో మన హాస్పిటల్ బిల్లు కూడా భరించదు సో ఏదైతే థర్డ్ పార్టీ ఉందో థర్డ్ పార్టీ అంటే ఏంటి మనం ఎవర్నైతే గుద్దుతామో వాళ్ళ కారు ఖర్చు అదే విధంగా ఆయన ఖర్చు భరిస్తుంది థర్డ్ పార్టీ అయితే సో కాంప్రిహెన్సివ్ అంటే మన ఖర్చు వాళ్ళ ఖర్చు థర్డ్ పార్టీ అంటే ఓన్లీ థర్డ్ పార్టీ ఖర్చు క్లియర్ సో ఇక్కడ మైనస్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ మానేసి చాలా మంది థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కారే కావచ్చు బైక్ కావచ్చు ఏదో ఒకటి సో ఎందుకు థర్డ్ పార్టీ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ తక్కువ ప్రీమియం కాంప్రిహెన్సివ్ అయితే ఎక్కువ క్లియర్ సో తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు అన్నమాట కానీ మైనస్ ఏంటంటే వాళ్ళు ఒకటి మర్చిపోతూ ఉన్నారు సరే తక్కువకి వస్తు ఉంది కానీ మైనస్ ఏంటంటే మనం మన కార్ వేసుకుని బయటికి వెళ్తే ఎక్కువ ఛాన్సెస్ మన కార్కే ఉంటాయి డ్యామేజ్ అవ్వడానికి కదా ఏదో తెలియక గుద్దేస్తాం సో అప్పుడు ఖర్చు అంతా మనమే భరించాలి మనకైన దెబ్బలు అంత ట్రీట్మెంట్ ఖర్చు మనమే భరించుకోవాలి ఎప్పుడు థర్డ్ పార్టీ తీసుకుంటే ఎందుకు అంత కర్మ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డాష్ ఇచ్చినా కూడా కారుతో ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చుతో మనం ఈ ప్రీమియంని కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఒక 3000 4000 10000 తగ్గుతుంది కదా అని చెప్పి కొనేసుకుంటూ ఉంటాం డ్యామేజ్ అయితే అవదా 10000 ఇంకెక్కువే ఉంది కదా సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ థర్డ్ పార్టీ కాకుండా కాంప్రిహెన్సివ్ తీసుకుంటే మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త కార్ని కొంటున్నట్లయితే మనకి ఖచ్చితంగా కాంప్రిహెన్సివే ఇస్తున్నారు గుడ్ కానీ చాలా మంది రెన్యువల్ చేసుకుంటారు కదా రెన్యువల్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్కి షోరూమ్ వాళ్ళు ఇచ్చారు 5 ఇయర్స్ తర్వాత 6th ఇయర్లో మనం ఖచ్చితంగా పాలసీని రెన్యువల్ చేసుకోవాలి ఈ రెన్యువల్ టైంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే థర్డ్ పార్టీ తీసుకుంటున్నారు నో క్లియర్ ఇంకా నెక్స్ట్ టాపిక్ సరే చెప్పారు మేము కార్ వేసుకెళ్తే కార్కి యాక్సిడెంట్ అయితే కార్ డ్యామేజ్ అయినట్లయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ భరిస్తాయి బాగానే చెప్పారు కానీ ఎంతవరకు 100 కోట్లు ఇస్తాయా డ్యామేజ్ అయితే నో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొత్త కార్ని తీసుకుంటూ ఉన్నారు సో కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అర్థమైందండి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లాక్స్ అలాంటప్పుడు ఐడివి కూడా 10 లాక్సే ఐడివి అంటే ఏంటి ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కారు విలువ ఇంత అని చెప్పి డిసైడ్ అన్నది చేస్తుందన్నమాట క్లియర్ సో ఈరోజు కొత్త కారు కాబట్టి ఆబ్వియస్గా దాని విలువ ఎంతైతే ఉందో ఎక్స్ షోరూము అంతే ఐడివి ఈ ఐడివి ఇంతే ఉంటుందా నో తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే మన కారు విలువ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఐడివి కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు 1st ఇయర్ ఎక్స్ షోరూము 10 లాక్స్ అండి 2nd ఇయరు ఏమంటారంటే 9 లాక్స్ అంటారు అంతే కదా 10% తగ్గింది అదే 3rd ఇయరు 8 లాక్స్ అంటారు 4th ఇయరు 7 లాక్స్ అంటారు అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ 4th ఇయరు మన కారుకి యాక్సిడెంట్ అయింది అలాంటప్పుడు మ్యాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ భరించేది 7 లాక్సే ఎందుకంటే ఐడివి 7 లాక్స్ కాబట్టి క్లియర్ మన కారుకి డ్యామేజ్ అయితే మనకి ఇంతవరకు క్లెయిమ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది మ్యాక్స్ లిమిట్ 7 లాక్స్ కొత్త కారు బయటికి తీసుకురాగానే యాక్సిడెంట్ అయిపోయింది 10 లాక్స్ ఎక్స్ షోరూము సో అలాంటప్పుడు 10 లాక్స్ వరకు మనకి మ్యాక్స్ అనమాట అంటే చిన్న యాక్సిడెంట్ అయితే 10 లాక్స్ అలా రాదు మ్యాక్స్ అంతవరకు మన ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ హ్యాండ్ కార్ని కొన్నారనమాట అనుకుందాం దానికి ఇన్సూరెన్స్ లేదు చేయించాలి కొన్ని సైట్స్ ఉంటాయి ఆ సైట్స్లోకి వెళ్ళి ఈ కారు నంబర్ని ఎంటర్ చేస్తే
వాళ్ళే చెప్పేస్తారు ఐడివి ఎంత అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడివి 5 లక్షలు అని చెప్తారు. ఎలా ఎలా అంటే ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా వాళ్ళకైతే తెలుస్తుంది. దాని ప్రకారంగా ఇంత అని చెప్పి చెప్పేస్తారన్నమాట. సో మ్యాక్స్ మనకి ఇంతవరకునే రావడానికి ఛాన్స్ ఉంది, క్లెయిమ్ అంతకు మించి రాదు. క్లియర్? ఇది లిమిట్ అన్నమాట కార్ డ్యామేజ్కి. ఇంకా సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కారేసుకెళ్ళి వేరే కారుని గుద్దాం, అర్థమైందా? వేరే కారుని గుద్దేశామండి, ఆ కారులో ఎవరైతే ఉన్నారో ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి. సో ఈయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈ కారు డ్యామేజు భరిస్తుంది, ఈ కారు డ్యామేజు భరిస్తుంది, ప్లస్ ఈయనకి కాస్త దెబ్బలు తగిలాయి, ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సో ఎంతవరకు ఖర్చు అన్నది భరిస్తుంది? ఎన్ని కోట్లు? కోట్లు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, అక్కడ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అంత మాత్రమే. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి విరిగిపోయింది, దానికి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్, దానికి ఎంతైతే ఖర్చు అయిందో అంత మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ యాక్సిడెంట్లో చనిపోయాడు, అప్పుడు ఎలా? ఎలా అంటే కోర్టు, కోర్టు చెప్తుంది ఎంత ఇవ్వాలో, ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తుందన్నమాట, ఇంత ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి కోర్టు అన్నది చెప్తుంది. అంత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈయన ఫ్యామిలీకి ఇస్తుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ విధంగా కారే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కారేసుకెళ్ళి ఏం చేసామంటే ఒక షాపు, మనం కారేసుకెళ్ళి ఒక షాప్ ఉంది, ప్రాపర్టీ, ఈ షాప్ని గుద్దేశాం, ఈ షాపు డ్యామేజ్ అయిపోయింది, అలాంటప్పుడు అప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి డబ్బిస్తుంది. ఎందుకంటే మనం గుద్దేశాం, మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. సో వీళ్ళకి ఎంత ఇస్తుంది? అది కోర్టు, కోర్టు చెప్తుంది. సో మ్యాక్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ 7.5 లక్షలు, ఓకేనా, 7.5 లక్షలు వరకు భరిస్తుంది. అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయితే మనం, ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో మనం భరించాలి. అర్థమైందండి? ఏదైనా ప్రాపర్టీని గుద్దితే మ్యాక్స్ వచ్చేసి కోర్ట్ చెప్తే మాత్రమే ఇస్తుంది కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యాక్స్ 7.5 లక్షలు. అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగితే మనం భరించాలి. క్లియర్? నెక్స్ట్ వన్, నో క్లెయిమ్ బోనస్. అంటే నేను చెప్తూ ఉన్నా, ఇన్ కేస్ గుద్దితే మాత్రమే క్లెయిమ్ అన్నది వస్తుంది అని చెప్పి, అదే గుద్దకపోతే నో క్లెయిమ్ బోనస్. అంటే డిస్కౌంట్, సింపుల్గా చెప్పాలంటే డిస్కౌంట్. మనం ఎవ్రీ ఇయర్ ఈ ప్రీమియం కడుతూ ఉండాలి కార్ ఇన్సూరెన్స్ది, దానిపైన డిస్కౌంట్ అన్నది వస్తుంది, దాన్నే నో క్లెయిమ్ బోనస్ అంటాం. అర్థమైందండి? సో ఫుల్ ప్రీమియం మీద కాదు, బేస్, బేస్ ప్రీమియం పైన, బేస్ ప్రీమియం పైన డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కార్ని తీసుకున్నా, ఇన్సూరెన్స్ కూడా ఈరోజే తీసుకున్నా, సో 1 ఇయర్ పాటు ఎటువంటి యాక్సిడెంట్ అవల అయినా కూడా క్లెయిమ్ చేయలే. అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ టైంలో నాకు ప్రీమియం పైన, బేస్ ప్రీమియం పైన 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. క్లియర్? ఇన్ కేస్ ఈ డిస్కౌంట్ తీసుకున్నా, మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నా, సెకండ్ ఇయర్ కూడా క్లెయిమ్ చేయలే. సో సెకండ్ ఇయర్ 25% సేవింగ్స్, థర్డ్ ఇయర్, సో బ్యాక్ టు బ్యాక్ 3 ఇయర్స్ పాటు క్లెయిమ్ చేయలే, సో థర్డ్ ఇయర్ 35%, అండ్ బ్యాక్ టు బ్యాక్ 4 ఇయర్స్ పాటు క్లెయిమ్ చేయలే, 45%. ఈ విధంగా ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 5 ఇయర్స్ పాటు ఒక్కసారి కూడా క్లెయిమ్ అన్నది చేయకపోతే 50% డిస్కౌంట్. 50% నేను కట్టాల్సిన అవసరం లేదు, ఈ 50% నాకు సేవింగ్స్ కదా. నెక్స్ట్ వన్, యాడ్ఆన్స్. అంటే ఆల్రెడీ పాలసీ ఉంది, ఇంకొన్ని బెనిఫిట్స్ కావాలి, సో నేనైతే ఈ పాలసీకి యాడ్ఆన్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, జీరో డెప్. జీరో డెప్ అంటే కార్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్గా కార్ కొన్న 5 ఇయర్స్ తర్వాత యాక్సిడెంట్ అయింది, ఓకేనా. ఎగ్జాంపుల్గా డోర్,
డోరు బాగా డ్యామేజ్ అయింది. మనమేమనుకుంటాం, డోర్ మహా అయితే 50K ఉంటుంది, 50,000 కదా, ఐడివి ఎక్కువ ఉంది, సో ఈ 50K కవర్ అయిపోద్ది అనుకుంటాం. కానీ వాళ్ళు వేస్తారు డోరు కొత్తది, మనల్ని ఈ 50,000లో ఒక 10,000 20,000 కట్టమంటారు. అదేంటి, ఎందుకంటే డెప్రిషియేషన్, దాని విలువ తగ్గుతూ ఉంది, అందుకని చెప్పి ఈ బ్యాలెన్స్ని మనల్ని కట్టమంటారు. ఇది కట్టకుండా ఉండాలంటే మనం ఈ యాడ్ఆన్ని తీసుకుంటే మంచిది, జీరో డెప్. క్లియర్? ఓన్లీ డోర్కే కాదు, ప్రతి దానికి అంతే. గ్లాస్ ఇరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్కి ఒక 10K అయితే మనల్ని ఒక 2K కట్టమంటారు. మనం కనుక ఈ యాడ్ఆన్ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ని కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ వన్, ఇంజిన్, ఇంజిన్ కవర్. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడ్డాయి, వరదలు, కారేసుకుని వెళ్ళిపోయాం, ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి, ఇంజిన్ డ్యామేజ్, సో ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. మనం కనుక ఈ యాడ్ఆన్ తీసుకుంటే, ఇంజిన్ కవర్ని తీసుకుంటే, అప్పుడు ఇంజిన్కి ఎంతైతే డ్యామేజ్ అయిందో అదంతా భరిస్తుంది బీమా సంస్థ. క్లియర్? అండ్ థర్డ్ వన్, టైర్ కవర్. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తూ ఉన్నాం, టైరు బ్లాస్ట్ అయింది, అలాంటప్పుడు ఈ కవర్ వర్తిస్తుంది, కొత్త టైర్స్ని మనమైతే కొనుక్కోవచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అదేవిధంగా కీ, ఇప్పుడు కార్కి పోతే 25,000, నమ్ముతారా? 25,000, ఎందుకంటే కార్కి పోతే కార్ లాకింగ్ సిస్టమ్ని మార్చాలి. మనం కనుక ఈ యాడ్ఆన్ని తీసుకుంటే, ఇన్ కేస్ కార్కి పోతే ఈ 25,000 విలువైన కార్కి ఈ కార్ సిస్టమ్, కార్ కీ రీప్లేస్మెంట్ని చేసి ఇస్తారన్నమాట. ఈ 25,000ని మనం భరించాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అదేవిధంగా రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కారు రోడ్డు పక్కన ఆగిపోయింది, టోయింగ్ అది ఇది ఖర్చు ఉంటుందా? ఇన్ కేస్ మనం కనుక ఈ యాడ్ఆన్ని తీసుకుంటే, ఆ టోలింగ్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు అంతా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అదేవిధంగా ఇన్ కేస్ మనం కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, మనకి డ్యామేజ్ అన్నది అనగా దెబ్బలు తగిలినట్లయితే భరించదు ఇన్సూరెన్స్ కంపెనీ. సో మనం కనుక ఈ యాడ్ఆన్ తీసుకున్నట్లయితే, మనకి హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని కూడా వీళ్ళైతే భరిస్తారు. క్లియర్? సో ఈ యాడ్ఆన్ 300, 400 ఆ విధంగా ఉంటుందన్నమాట, తక్కువే. ఇంకా నెక్స్ట్ వన్, ఇవి యాడ్ఆన్స్ అన్నమాట. సో పే హ్యాజ్ యూ డ్రైవ్, కొత్త ఫీచర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా తక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఇయర్కి చెప్పాలంటే ఒక 4,000 కిలోమీటర్స్ ఆ విధంగా నడుపుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30,000, 40,000 నడుపుతూ ఉంటా. మీరు నేను సేమ్ టైంలో కార్ తీసుకుంటే కార్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. సో మీరు నేను ఎగ్జాంపుల్గా 20K కడుతూ ఉన్నాం, నేను 30K డ్రైవ్ చేసినా 20K కడుతూ ఉన్నా, 20,000 ప్రీమియం. మీరు 4,000 డ్రైవ్ చేసినా కూడా 20,000 కడుతూ ఉన్నారు, ఎందుకు ఎక్కువ? సో ఎంత డ్రైవ్ చేస్తే అంతే కట్టండి, ఈ ఆప్షన్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. సో స్లాట్స్ ఉంటాయి, లెస్ దెన్ 5,000 అని చెప్పి స్లాట్ ఉంటుంది, దాన్ని మీరు చూస్ చేసుకుంటే ప్రీమియం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20,000 కదా, సో మీకు మహా అయితే ఒక 7,000 ఆ విధంగా పడుతుంది. క్లియర్? సో కార్లో ఒక డివైస్ని పెడతారన్నమాట. మనం కనుక 5,000 స్లాట్ని చూస్ చేసుకున్నాం, 5,000 కన్నా ఎక్కువ డ్రైవ్ చేస్తే మనం కట్టాలి, రీఛార్జ్ అన్నది చేసుకోవాలి ప్రీమియం. ఈ విధంగా ఈ ఫీచర్ కూడా ఉంది, ఎవరైతే చాలా తక్కువ డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది, ప్రీమియంని మనమైతే ఆదా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆన్లైన్ ఆఫ్లైన్, ఏది బెటర్? సో మనం కనుక ఆఫ్లైన్లో ఈ పాలసీ తీసుకుంటున్నట్లయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఖచ్చితంగా ఉంటారు కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఏజెంట్కి కమిషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆ కమిషన్ని మన ప్రీమియం నుండి ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఆఫ్లైన్లో ప్రీమియం కాస్త ఎక్కువ, ఆన్లైన్లో ఈ కమిషన్ ఉండదు, సో ప్రీమియం దానితో కంపేర్ చేస్తే కాస్త తక్కువ. అర్థమైందా? బట్ మనం కనుక ఆఫ్లైన్లో తీసుకుంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా తీసుకుంటే
ఏజెంటు మనకైతే హెల్ప్ అన్నది చేస్తారన్నమాట క్లైమింగ్ టైంలో అర్థమైందండి ఆయనే మనకి ఫోటోస్ తీసుకొని డ్యామేజ్ అయ్యింది అంటే మనం ఆల్రెడీ తీసుకుని ఉంటాం మన వద్ద తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపి సో ఏదైతే నియర్ బై నెట్వర్క్ గ్యారేజ్ ఉందో చెప్పి అంతా హెల్ప్ చేస్తారు ఆన్లైన్లో మేబీ ఆ హెల్ప్ అన్నది చాలా తక్కువ ఉంటుంది సో డిస్కౌంట్ అయితే వస్తుంది కాకపోతే ఈ హెల్ప్ అన్నది తక్కువ ఉంటుంది సో మీ ఇష్టం నాకంతా తెలుసు నేను చేసుకుంటా కాల్ చేసి చెప్తా ఇన్సూరెన్స్ కంపెనీకి నాకు తెలుసు అనుకున్నట్లయితే గో విత్ ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ బెటర్ క్లియర్ నెక్స్ట్ వన్ షోరూమ్ ఆర్ అవుట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ని కొంటూ ఉన్నాం వీళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఇన్సూరెన్సు మా షోరూంలోనే తీసుకోవాలి అని చెప్తారు బట్ అవసరంలా అడగండి సరే అండి తీసుకుంటా కానీ ఏం కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ వారు ఎక్స్వైజెడ్ అనే కంపెనీ పేరు చెప్పారు కంపేర్ చేయండి బయటంతా సో బయటతో కంపేర్ చేస్తే 30% ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఎక్కడ షోరూంలో సో అడిగి బయట అడగండి 30% ఖచ్చితంగా తక్కువ ఉంటుంది సో చెప్పండి సార్ బయట 30% తక్కువ ఉంది సేమ్ కంపెనీ బయట తీసుకుంటా అని చెప్పండి వీళ్ళు వద్దు అంటారు వద్దు అని అంటే సరేనండి సో మీది ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి సరే అండి మీ హెడ్ ఆఫీస్కి మెయిల్ చేస్తా మీ బ్రాంచు ఈ విధంగా చెప్తున్నారు ఖచ్చితంగా తీసుకోమంటున్నారని చెప్పి మెయిల్ చేస్తా అని చెప్పండి అప్పుడు భయపడి సర్లేండి అని చెప్పి కాస్త తగ్గిస్తారన్నమాట ఇంత 30% తక్కువకైతే ఇవ్వరు వాళ్ళకి కమిషన్ ఉంటుంది షోరూమ్కి కాస్త తగ్గిస్తారు సో మనం షోరూంలో తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే డ్యామేజ్ అయితే మన కార్ని తీసుకెళ్ళి షోరూంలో పెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారన్నమాట ఏ టు జెడ్ షోరూమ్దే ఎందుకంటే షోరూమ్ వాళ్ళు మనకైతే ఈ పాలసీ అమ్మారు కొంచెం కమిషన్ యాడ్ చేసుకొని తీసుకుంటే తీసుకున్నారు మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు అదే మనం కనుక అవుట్ సైడ్ తీసుకుంటే మైనస్ ఏంటంటే డిస్కౌంట్ అన్నది వస్తుంది -30% కాకపోతే మనం కార్ని ఇక్కడ పెట్టేస్తాం వీళ్ళు చేయరు వర్క్షాప్లో పనిని స్టార్ట్ చేయరు ఈ అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేంత వరకు స్టార్ట్ చేయరు వర్క్ని కానీ షోరూంలో మనం తీసుకున్నట్లయితే షోరూంలో వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ అండర్లోనే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కాబట్టి పాలసీ అర్థమైందండి సో నాకు ఈ తలనొప్పి వద్దు పోతే పోయింది 30% నాకు వర్క్ అన్నది అయిపోవాలి అనుకున్నట్లయితే షోరూంలో తీసుకోవడం బెటర్ షోరూంలో కాస్త ఎక్కువ ధర ఇప్పుడు హౌ టు చూస్ బెస్ట్ పాలసీ ఫస్ట్ వన్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి అంటే 100 మంది ఈ కంపెనీకి అప్లై చేస్తే క్లైమ్కి 100 మందిలో ఎంతమందికి క్లైమ్ అన్నది ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేస్తే 99 మెంబర్స్కి క్లైమ్ ఇచ్చినట్లయితే ఆ కంపెనీ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99% అలాంటివి చూస్ చేసుకోండి సెకండ్ వన్ నెట్వర్క్ గ్యారేజెస్ ఏంటి గ్యారేజ్ అంటే వర్క్షాపు డ్యామేజ్ అయితే మన కార్ని అక్కడ ఇవ్వాలి ప్రైవేట్వి సో ఇన్సూరెన్స్ కంపెనీతో కొన్ని గ్యారేజెస్ టైప్ అయి ఉంటాయి కొన్ని కంపెనీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో 100+ గ్యారేజెస్ అంటాయి కొన్ని కంపెనీస్ హైదరాబాద్లో 500+ గ్యారేజెస్ అంటాయి ఈ 500+ గ్యారేజెస్ ఏదైతే కంపెనీ ఆఫర్ చేస్తుందో దాన్ని తీసుకోండి ఎందుకంటే ఈ గ్యారేజెస్లో మన కార్ని ఇచ్చినట్లయితే క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది జరుగుతుంది అర్థమైందండి మనం కట్టేసి ఆ తర్వాత బిల్స్ అన్ని చూపించి తీసుకోవడం లేదు డైరెక్ట్గా వాళ్ళు చూసుకుంటారు మనం జస్ట్ కార్ ఇచ్చేస్తే చాలు క్లియర్ సో ఈ నెట్వర్క్ గ్యారేజెస్లో మాత్రమే మీ కార్ని ఇవ్వండి అదే బయట గ్యారేజెస్లో ఇచ్చినట్లయితే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని మనమే భరించాలి క్లియర్ సో నెట్వర్క్ గ్యారేజెస్లో మాత్రమే ఇవ్వండి ఏ కంపెనీ అయితే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజెస్ని ఆఫర్ చేస్తూ ఉందో అక్కడే తీసుకోండి ఇంకా థర్డ్ వన్ ఐడివి ఎక్కువ ఆఫర్ చేయాలి చెప్పా ఆల్రెడీ అదేవిధంగా ప్రీమియం తక్కువ ఉండాలి ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి బట్ మైండ్లో పెట్టుకోండి ఆ కంపెనీ మంచిదై ఉండాలి అర్థమైందా ఒక 20 ఇయర్స్గా 10 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటే మంచిది రీసెంట్గా వచ్చింది ఊరు లేదు పేరు లేదంటే నో సో ఇలా తీసుకోండి ఇంకా మిస్టేక్స్ చాలామంది ఈ మిస్టేక్స్ని చేస్తూ ఉన్నారన్నమాట ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ నాది నేను నా ఫ్రెండ్కి ఇచ్చా వాడు గుద్దేశాడు
సో కార్ నాది, పాలసీ నా పేరు మీద ఉంది, కానీ నా కార్ని వేరే వాడికి ఇచ్చా. వాడు గుద్దేశాడు, క్లెయిమ్ రాదు. నేను లేను కార్లో, నేను డ్రైవ్ చేయట్లా, తీసుకుంది నేను. సో అలాంటప్పుడు క్లెయిమ్ రాదు. అండ్ సెకండ్ వన్ డ్రంక్ అండ్ డ్రైవ్, నేను తాగేసి కారుని నడిపా, అప్పుడు యాక్సిడెంట్ అయింది, రాదు. అదేవిధంగా థర్డ్ వన్, నేను నా కార్కి హెవీగా మోడిఫికేషన్ చేయించా, అది తీసేసి ఇది తీసేసి ఇంజిన్ మార్పించేసి చేసేసా, రాదు. మనం మోడిఫికేషన్ చేస్తున్నట్లయితే చెప్పాలి, ఈ విధంగా మోడిఫై చేస్తున్నా అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీతో, లేకపోతే ఇవ్వదు. ఫోర్త్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు యాక్సిడెంట్ అయింది, నేను వెంటనే చెప్పాలి, వితిన్ 7 డేస్లో నేనైతే చెప్పాలి. కొన్ని కంపెనీస్ వితిన్ 2 డేస్, 2 డేస్లో చెప్తే మాత్రమే క్లెయిమ్ అన్నది ఇస్తుంది ఆ కంపెనీ, లేకపోతే ఇవ్వదు. మ్యాక్స్ 7 డేస్, చాలా కంపెనీస్ మ్యాక్స్ వచ్చేసి 7 డేస్, కొన్ని కంపెనీస్ 2 డేస్ మాత్రమే చెప్పాలి, క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బోర్డు, కానీ తర్వాత రెంట్కి ఇచ్చాం, లేకపోతే ఓలా ఊబర్తో టైప్ అయ్యి కమర్షియల్గా తిప్పుకుంటూ ఉన్నాం క్యాబు, క్యాబ్ని తిప్పే టైంలో యాక్సిడెంట్ అయింది, క్లెయిమ్ రాదు. ఎందుకంటే అది ఎల్లో బోర్డు ఉండాలి, కానీ వైట్ బోర్డు. మనం ఆర్టీఓ వద్ద ఎల్లో బోర్డు చేయించుకుంటే అదేవిధంగా ఈ విధంగా ఎల్లో బోర్డుకి మార్చామని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే మాత్రమే క్లెయిమ్ అన్నది వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా నెక్స్ట్ వన్ రెన్యువల్. చాలామంది రెన్యువల్ చేయించడం మర్చిపోతూ ఉంటారన్నమాట. గ్యాప్ వస్తుంది ఒక 5 డేస్, ఆ గ్యాప్లో యాక్సిడెంట్ అయినట్లయితే క్లెయిమ్ రాదు. అదేవిధంగా లాస్ట్ వన్, కొందరు ఏం చేస్తారంటే సో సెకండ్ హ్యాండ్ బండి కొంటారు, కొన్న తర్వాత ఇన్సూరెన్స్ మార్పించుకోవాలి, వాళ్ళ పేరు మీదకి మార్పించుకోరు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవాలి, ఓనర్షిప్, మర్చిపోతుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, వస్తుందా రాదు. సో ఇన్ని కారణాల చేత క్లెయిమ్ అన్నది రాదు. సో వీళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినట్లయితే ఎలా అయింది, కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో, అన్నీ చూస్తారన్నమాట. A to Z దొరికేస్తాం ఈ మిస్టేక్స్ చేస్తే. సో ఈ మిస్టేక్స్ చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి చూసాము అని చెప్పి. అండ్ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా బాగా సక్సెస్ అయ్యారో ఆయన ఏ విధంగా చేయాలి వ్యవసాయం, ఎంత పెట్టుబడి అవుతుంది అంతా చెప్తారన్నమాట. సో అండ్ హోమ్ లోను, కార్ లోను, ప్రతి ఒక్క దానిపైన ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. కోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఆ కోర్స్కి అయితే ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఒకసారి నా మాట విని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.